ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ దేవరా రిలీజ్ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఇప్పటికే పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవడంతో అభిమానుల్లో తదుపరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరిగింది ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాలలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అధిక ప్రాముఖ్యం వహిస్తుంది దీనిపై అనిరుద్ మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే సమయంలో నేను చాలా ఆశ్చర్యపోయాను ఈ సినిమా ఒక అద్భుతమైన యాక్షన్ డ్రామా ఇలాంటి చిత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో ఎక్స్పెరిమెంట్స్ చేసే అవకాశం వచ్చింది దానికి తగ్గట్లే ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించాలని తొంభై ఐదు శాతం రీ రికార్డింగ్ పనులను విదేశాలలోనూ పూర్తి చేశాం దేవరా చూస్తున్నప్పుడు అవెంజర్స్ బ్యాట్ మ్యాన్ వంటి హాలీవుడ్ సినిమాల ఎక్స్పీరియన్స్ కలుగుతుంది ఇంకా చెప్పాలంటే దేవరాలో మ్యూజిక్ కు ప్రత్యేక స్థానం ఉంది ఎమోషన్ డ్రామా యాక్షన్ రౌద్రం ఇలా నవరసాలు ఉంటాయి థియేటర్ లో ప్రేక్షకులు తప్పకుండా అద్భుతమైన అనుభూతిని పొందుతారు ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకులు అభిమానులతో కలిసి దేవరా చూడాలనుకుంటున్నారన్నారు దర్శకుడు కొరటాల శివ హైదరాబాద్లో ఏ థియేటర్కు తీసుకెళ్తారో చూడాలి అంటూ తన ఉత్సాహాన్ని తెలియజేశారు రీ రికార్డింగ్ సమయంలో మేము ఈ చిత్రాన్ని ఎంత ఎంజాయ్ చేశామో ఆడియన్స్ కూడా అంతే స్థాయిలో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నామని తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఏడున పాన్ ఇండియా స్థాయిలో ఇది రిలీజ్ కానుంది ఈ మూవీతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కానుంది ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా కు నిర్మాతగా వ్యవహరించారు